నేను పార్వతి బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ స్థాయిలో విద్యాభివృద్ధికి ఎస్ఎంసీ కమిటీలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే శ్రీదేవి. అక్రమ కట్టడాలపై కొరడా చూపించిన మున్సిపల్ శాఖ. పాలమూరు పట్టణంలోని వీరన్నపేటలో తొలగింపు పనులు చేపట్టిన అధికారులు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని వెల్లడి. విద్యను అభివృద్ధి చేస్తేనే గ్రామాలు, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ డికే శ్రీదేవి అన్నారు. జిల్లాలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, విద్యకు పెద్దపీట వేసినట్లయితే వెనుకబాటుతనం రూపుమారిపోతుందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల అభివృద్ధిలో విద్యా కమిటీల పాత్ర అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన జిల్లాగా ఎంతో కాలం నుంచి పాలమూరుకు పేరుందని, ఈ పేరును చెదరగొట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. గ్రామీణ స్థాయి పాఠశాలల్లో విద్యార్థులకు చదువులో నాణ్యత, ప్రమాణాలను అందించడంతో పాటు మెళకువలను నేర్పించాలని సూచించారు. ఎంఎస్సీలను బలోపేతం చేస్తే అన్ని విధాల పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. విద్యను ముందుకు తీసుకెళ్లడానికి గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్సీ కమిటీ మరింత పటిష్టంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి జిల్లాను అక్షరాస్యతలో ముందంచెలో ఉంచాలని సూచించారు. బట్ ఎడ్యుకేషన్ కి ఫోకస్ ఇచ్చారని నేను సంతోషపడుతున్నాను. అది ఇంకో కలెక్టర్ కి వేరే ప్రయారిటీ కావచ్చు. అలాంటప్పుడు విద్య మళ్ళీ నాశనం కావాల్సిందేనా? ఒకవేళ కలెక్టర్ అంత టైం ఇవ్వలేకపోతే మరి ఏమవ్వాలి? మళ్ళీ మొదటికి రావాలా? అలాగా రాకుండా ఉండడానికి ఎవరు చూసుకోగలరు? గ్రామాల్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు. మనము ఎస్ఎంసీస్ ని బలోపేతం చేస్తే అది వాటంతట అవే స్కూల్స్ బాగా నడవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం ఉంటేనే నడవాలి అన్నది ఉండకూడదు. మనం లేకపోయినా కూడా వ్యవస్థని ఎలాగ పటిష్టవంతం చేయాలి అన్నది ఆలోచన చేస్తే, దాంట్లో ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, విద్యని మనము అభివృద్ధి చేయాలి లేకపోతే విద్యని ముందుకు తీసుకునెళ్ళాలి అంటే పార్టిసిపేటరీ మెథడ్లో, అంటే గ్రామ స్థాయిలో ఉన్న, స్కూల్ స్థాయిలో ఉన్న ఆల్టర్నేట్ సిస్టమ్ని మనము పటిష్టవంతం చేస్తూ దాన్ని ఒక అజ్మాయిషి అన్నాము. ఫస్ట్ ఉంది అజ్మాయిషి. అజ్మాయిషి అంటే ఠక్ అని ఇన్స్పెక్షన్ చేయడం అనేది కాదు. అజ్మాయిషి అన్నది ఏంటంటే, ఎలాగైతే విషయాలు అక్కడ స్కూల్లో అవుతున్నాయో అవన్నీ కూడా పరిజ్ఞానం ఉండి దాంట్లో వెళ్ళిపోవాలి, ఎలాగ బాగా చేయవచ్చు అన్న దాని మీద కూర్చొని మాట్లాడితేనే. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ తో పడుతున్న ఇబ్బందులను పూర్తి స్థాయిలో తొలగించేందుకు బైపాస్ రోడ్డు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో తగిన సలహాలు, సూచనలు తీసుకుని పూర్తి స్థాయిలో సర్వే కూడా పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బైపాస్ రోడ్డు రూట్ మ్యాప్ ను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపి 100 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. జీవో విడుదలైన 4-5 రోజుల్లోనే సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందుకు అధికారులందరూ ఎంతో సహకారం అందించారని, నిర్మాణ పనుల్ని అధునాతనమైన పరికరాలతో వేగవంతంగా చేపట్టి పూర్తి చేయనున్నట్లు వివరించారు. బైపాస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని చెప్పారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఎటువంటి రాజకీయ జోక్యం తగదని, నిర్మాణానికి సానుకూలంగా అందరూ సహకరించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఎన్నో అవస్థల పాలైనటువంటి మహబూబ్నగర్ జిల్లా ఆ ట్రాఫిక్ నుంచి విముక్తి చేయడానికి బైపాస్ రోడ్డు అనేది ప్రధానం. 35 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బైపాస్ రోడ్డు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మా కోరిక మేరకు ఇచ్చిన సంగతి మీకు తెలుసు. మరి ఎక్కడైనా కానీ జియో ఇష్యూ చేసిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు స్టార్ట్ అవుతుంది. కానీ కేవలం 4 రోజుల వ్యవధిలోనే సర్వేను అపాయింట్ చేయడం టీంని, తెలంగాణలోనే
పేరుగాంచిన ఓఎంఎస్ ఛత్తీస్గఢ్, కాశ్మీర్, చైనా బార్డర్లలో చేసినటువంటి టీంని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను ఇక్కడ తెప్పించి తొందర చేయాలనే ఉద్దేశంతో తెప్పించిన సంగతి మీకు తెలుసు. మరి అనుకున్న వేగంలో రెండు రోజుల్లోనే, కేవలం రెండు రోజుల్లోనే 9.7 కిలోమీటర్స్ల రోడ్డును, 200 ఫీట్ల రోడ్డును పూర్తి స్థాయిలో సెటిలైట్ జిపిఎస్ అనుసంధానం చేసి పూర్తి స్థాయిలో ఒక ఇంచు కూడా ఫరక్ పోకుండా పూర్తి స్థాయిలో ఈ 9.7 కిలోమీటర్స్ పూర్తి స్థాయిలో ఈ సర్వేను కంప్లీట్ చేయడం జరిగింది. కనుక మరి కంప్లీట్ అయినటువంటి సహకరించినటువంటి మా అధికారులు, మా టౌన్ ప్లానింగ్ అధికారి విద్యాసార్ గారు, మా సర్వేయర్ రంగయ్య గారు, ప్రతాప్ గారు, తర్వాత వీళ్ళతో పాటు ఇంకా ప్రైవేట్ సర్వేయర్స్ కూడా, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళ సర్వేయర్ కూడా, మా నరేష్, శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా పూర్తి సహకారంతో రెండు రోజులు వర్షం వస్తున్నా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ అక్కడే ఉండి అప్పుడే ఎప్పటికప్పుడు మా ఆర్డీఓ గారి సహకారం తీసుకొని సర్వే నెంబర్ల విషయంలో, అన్నింటి విషయంలో వారి సహకారం కూడా తీసుకొని రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పూర్తి స్థాయి డీటెయిల్ ఎస్టిమేషన్ పూర్తిగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ పీజీ కాలేజీ నుంచి, భూత్పూర్ రోడ్ నుంచి ఇక్కడ యూబీ గార్డెన్, ఎస్విఎస్ పక్కన ఉన్నటువంటి యూబీ గార్డెన్ కొనే వరకు పూర్తి స్థాయిలో దీన్ని డీటెయిల్గా పూర్తిగా సర్వే చేయడం జరిగింది. మరి దీనిలో దాదాపు 25 నుంచి 30 స్ట్రక్చర్స్ ఉన్నాయి. పాలమూరు పట్టణంలో మురుగు కాల్వలు, నాళాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ప్రహరీలను తొలగించేందుకు పురపాలక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పురపాలక పరిధిలో అధికారులు విస్తృతంగా పర్యటించి అక్రమ కట్టడాలను గుర్తించి తొలగింపుకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్, ఇతర పట్టణ ప్రాంతాల్లో వరద నీటికి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణంలో నాళాలపై అక్రమ కట్టడాలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వేరన్నపేటలో గల పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవసింగ్ నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమ కట్టడాల తొలగింపుకు చర్యలు చేపట్టారు. అక్రమ కట్టడాల తొలగింపుకు స్థానికులు, మాజీ కౌన్సిలర్ అంచయ్య ఆధ్వర్యంలో అడ్డుపడ్డారు. ఈ సమయంలో మున్సిపల్ అధికారులకు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ ప్రజల సౌకర్యార్థం చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందున తాము చేసేదేమీ లేదంటూ మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో అక్రమ తొలగింపులను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దేవసింగ్ నాయక్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు మురుగు కాల్వలు, నాళాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు వివరించారు. ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కట్టడాలు తొలగించినప్పటికీ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ హామీ ఇచ్చారు. గవర్నమెంట్ చేస్తే లీగల్, మంచి చేస్తే ఇల్లీగల్ అనేది కాదు. ఈరోజు వీరన్నపేటలో, అంటే గతంలో మున్సిపల్ అధికారులు చేసినటువంటి పొరపాటు ఇది. అంటే దాన్ని అంటే డిపార్ట్మెంట్ చేస్తే ఇల్లీగల్ కాదు,
వేరే వాళ్ళు చేసిన ఇల్లీగల్ అని కాదు, ఇది డిపార్ట్మెంట్గా జరిగినటువంటి, అంటే హైట్ పెంచి ఒక డ్రైన్ కొంచెం హైట్ పెంచాలి. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే 15 అడుగుల డ్రైనేజ్ ఇది, 15 అడుగుల నాలని ఈరోజు 6-7 అడుగుల కుదించారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ యొక్క ఒత్తిడి కావచ్చు, ఆ రోజు ఇటు ఉన్నటువంటి కౌన్సిలర్ల ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి అధికారులకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కానీ డిపార్ట్మెంట్గా అయితే కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమే. యాజ్ ఆ రికార్డు చూస్తే ఇది 15 అడుగుల డ్రైనేజ్. గత మే నెలలో 12 సెంటీమీటర్ల వర్షం పడితే పైన దరిదాపున చాలా ఇళ్ళు మునిగిపోయినాయి. ఈరోజు ఈ అబ్జెక్షనబుల్ ఉన్నటువంటి స్లాబ్ పైన ఉన్నటువంటి స్లాబ్స్ తీయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ నిన్న మొన్న ఒక 10 రోజుల క్రితం వర్షం పడితే ఈ పక్కన ఉన్న స్కూల్ మునిగిపోయింది. సో ఇమీడియట్లీగా వాటర్ ఫ్లోయింగ్ అనేది సరిగా లేదు. ఈ దీంతో మనిషి ఒక మనిషి దిగి శానిటేషన్ దాంట్లో ఉన్నటువంటి గార్బేజ్ని తీయాలంటే, దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ని తీయాలంటే తీయలేడు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ అందరూ కూడా టాయిలెట్ లేకుండా డైరెక్ట్ కనెక్షన్ డ్రైనేజ్లో కలుపుకున్నారు. అంటే ఇప్పుడు మా శానిటేషన్ వర్కర్ పనిచేసేటోడు కూడా మనిషే, మనం మనుషులమే. వాళ్ళు మనుషులుగా చేసేటప్పుడు వాళ్ళేమో చేయాలి, మేమేమో పైన కూర్చుంటాం అనేది కాదు, పద్ధతి కాదు అది. దానికి డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత, పైన ఉన్న స్లాబ్ తీసిన తర్వాత డ్రైనేజ్ జేసీబీతోటి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు పబ్లిక్ చెప్పే ఇబ్బంది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఆల్టర్నేటివ్ మెజర్ ఏం కావాలో ఆలోచిద్దాం. అప్పటిదాకా అవసరం అనుకుంటే దానికి వన్ సైడ్ సైడ్ కెనాల్ రైట్ చేయడమా, లేకపోతే మళ్ళీ ఆల్టర్నేటివ్ పెట్టుకుంటూ పోవడం అనేది చూడాలి. ఇంకోటి పెద్ద మనుషులు పడుతున్నాయి, అసలు పెద్ద మనుషులు డ్రైనేజ్ దగ్గర ఎందుకు వస్తారండి? అదొక సింపుల్ క్వశ్చన్. 15 ఫీట్ల రోడ్ ఉంది, డ్రైనేజ్ సైడ్ ఎందుకు వస్తాడు? చిన్నపిల్లలు అంటే వాళ్ళకు కొంచెం తెలియదు కాబట్టి ఇబ్బంది ఉంటుంది, అది మనం మానవత్వంతో చూడాలి. పెద్దవాళ్ళు కూడా వచ్చి పడుతున్నారంటే తాగి ఉండొచ్చు, తాగడం నేరమే కదా. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ సైడ్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి, మున్సిపాలిటీ సైడ్ నుంచి ఏం తీసుకోవాలి అవి కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. డ్రైనేజ్ ఎప్పుడైతే నాలాస్ ఓపెన్గా ఉంటే రేపు రాబోయే, ఇప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి నష్టాన్ని ఎవరైనా భరించగా ఎవరైనా పూర్తి చేయగలరా? రేపు అలాంటి వర్షం మనకు మహబూబ్నగర్లో 12 సెంటీమీటర్లు పడితేనే భరించలేకపోయాం. ఒకవేళ 16-20 సెంటీమీటర్ల వర్షం పడితే ఎన్ని కుటుంబాలు మునిగిపోతాయి, ఎన్ని ఇండ్లు నాశనం అయిపోతాయి, ఎంతమంది చనిపోతారు? తెలంగాణ ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాలు మండలాల ఏర్పాటు అన్ని విధాలుగా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్ని శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలు మండలాల ఏర్పాటులో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యే డీకే అరుణ తన ఇష్టానుసారంగా సీఎం కేసీఆర్ ను, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేల్చడం సరైన పద్ధతి కాదని అన్నారు. అధికారంలో ఉండి జిల్లాకు ఏం వరగబెట్టారని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే ఇది సహించలేని వారు ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశ్యంతోనే అనవసర వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా వారు తమ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. దీని ద్వారా జిల్లాలో మారుమూల గ్రామాలు అంటే శ్రీశైలం పక్కన ఉన్నటువంటి పాతాళగంగ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మహబూబ్నగర్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉండే, ఇక్కడికి వాళ్ళకు అక్కడ జిల్లా కేంద్రాలు చేయడం వల్ల కలెక్టర్ ఆఫీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఇతర అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులు ఆ జిల్లా కేంద్రం పోవడం వల్ల ప్రజలకు చాలా సౌలభ్యం అవుతుంది. పారదర్శకంగా పరిపాలన జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దసరా పండుగ నుంచే జిల్లాలు స్టార్ట్ చేస్తానడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒక సాహసమైనటువంటి ఈ నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అక్కడక్కడ ఏదైనా పని చేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండడం సహజమైనటువంటి సంగతి. ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, వాటన్నింటి కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేస్తారు. భగత్ సింగ్ 109వ జయంతి వేడుకల్ని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలమూరు పట్టణంలో కళాశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాము మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన చూపిన ఆదర్శ మార్గాలను నేటి యువత అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఓవైపు దేశభక్తి అంటూనే మరోవైపు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇక్కడి ప్రజల కడుపు కొడుతుందని ఆరోపించారు.
కేంద్రానికి నిజమైన దేశభక్తి ఉన్నట్లయితే ప్రైవేటు పెట్టుబడుల్ని వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భగత్ సింగ్, కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ 109వ జయంతి సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల ప్రయత్నం విద్యార్థి సంఘం, ప్రగతి యువజన సంఘం, పీడిఎస్పీఓల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశభక్తి దేశభక్తి అని మాట్లాడిన నరేంద్ర మోడీ ఈరోజు భారతదేశానికి పెట్టుబడులు పెట్టండి అని 150 పైగా దేశాలు తిరిగి భారతదేశానికి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. మేము పీడిఎస్కి ఒకటి క్వశ్చన్ చేస్తున్నాం, అయ్యా నువ్వు దేశభక్తి అని మాట్లాడుతూనే విదేశ పెట్టుబడులు దేశంలోకి ఆహ్వానిస్తున్నావు. ఆ రోజు 1947 కంటే ముందు భారతదేశాన్ని ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు. కానీ దోచుకుపోయిన తర్వాత 47 తర్వాత మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ రిటర్న్గా మీరు భారతదేశంలోకి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఇదేం దేశభక్తి? కాబట్టి ఈరోజంతా దేశాల నుండి సంపదను దోచుకుపోవడానికి విదేశాలకు మీరు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి అది దేశభక్తి కాదు, అది నిజమైన దేశద్రోహము. కాబట్టి మీరు అట్లా వ్యవహరించకండి. ఈరోజు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవులు వీళ్ళందరూ కూడా దేశభక్తియుతంగా ఆ రోజు ఉరికంబం ఎక్కి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. కాబట్టి మీరు నిజమైన దేశభక్తులు అయితే దేశ సంపదను ఇతర దేశాలకు కొల్లగొట్టుకోకుండా మీరు దాన్ని నిర్వహించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి మేము పీడిఎస్గా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే విధానాలు అవలంబిస్తే మేము ఖచ్చితంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఇంత లౌకిక ప్రజాస్వామ్య సంఘాలు కలుపుకొని దేశభక్తితో పోరాటాలు భగత్ సింగ్ వెలుగులో నిర్ణయిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాము, పీడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. పాలమూరు పట్టణంలో పట్టపగలే దొంగతనాలు జరిగాయి. ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ గా చేసుకుని ఇళ్లకు కన్నాలు వేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 6 ఇళ్లలో జరిగిన చోరీతో భారీగా బంగారు, వెండి నగదును అపహరించారు. జిల్లా కేంద్రం సమీపంలోని ఏనుగుంట ప్రాంతానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనా అధికారి భీమరెడ్డి నివాసంలో ఎవరూ లేకపోవడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లోని 28 తులాల బంగారు ఆభరణాలు, 38 తులాల వెండి, 50,000 రూపాయలను అపహరించాడు. లక్ష్మీనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో శివయ్య గౌడ్ ఇంట్లో తలుపు గడియలను విరగ్గొట్టి ఇంట్లోని 23 తులాల బంగారు ఆభరణాలతో పాటు 140,000 రూపాయలను ఎత్తుకెళ్లాడు. ఇదే కాలనీలో వేణుగోపాల్ అనే వ్యాపారి ఇంట్లో 10 తులాల బంగారం, 50 తులాల వెండి, 10,000 నగదును చోరీ చేశారు. శ్రీనివాస కాలనీలోని డిప్యూటీ తహసీల్దార్ భరత్ కుమార్ నివాసంలో చోరీకి పాల్పడి 8 తులాల బంగారం, 40,000 నగదును అపహరించారు. అయితే ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు కావడం విశేషం. ఎనుగొండలో అడ్వకేట్ తిరుమలయ్య నివాసంలో 2 తులాల బంగారం, 15 తులాల వెండి, 5,000 దొంగతనం జరిగింది. ఈ 5 ఇళ్లలో కూడా ఎవరూ లేని సమయంలోనే తక్కువ సమయంలో దొంగతనం చేసి కేవలం బంగారు, వెండి నగదును మాత్రమే తీసుకెళ్లారు. నేను గవర్నమెంట్ టీచర్ని, అప్పన్నపల్లి స్కూల్లో పనిచేశాను, ప్రైమరీ స్కూల్లో. మార్నింగ్ 9:15 స్కూల్కి వెళ్ళాను. డైలీ 4:30 వరకు ఇంటికి వచ్చేస్తాము. అయితే ఈరోజు మధ్యాహ్నము సుమారుగా 1 గంట ప్రాంతంలో బయట గొల్లెం ఎరగొట్టేసి లోపలికి వచ్చేసి బీరువా తాళం తీసి దాంట్లో ఉన్న దాదాపు 10 తులాల బంగారము, 40,000 అమౌంట్ తీసుకుని. మీరు వచ్చి చూసేసరికి ఏముందండి? మేము ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఈరోజు ఎగ్జామ్స్ ఉందనేసి వాళ్ళు 3:30 వచ్చారు. కింద కిరాయి పైన కిరాయి వాళ్ళకి తాళం ఇచ్చి వెళ్ళాము. వాళ్ళు 3:30 పిల్లలు వస్తారు కదా అనేసి వచ్చి చూసరికి మొత్తం ఓపెన్ ఉంది. అది వచ్చారనేసి మా పేర్లు పెట్టి పిలిచారు, ఎవ్వరు పలకలేదు. అప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు. ఇప్పటికే ఎన్నోసార్లు పోలీసులు హెచ్చరించినా కూడా మీరు కనీస భద్రత సీసీ కెమెరా పెట్టకపోవడం. మేము కొత్తగా రీసెంట్గా ఇల్లు పెట్టాలనుకుంటున్నాము, అంతలోపే దంగా జరిగిపోయింది. అంటే బెంగా క్యాష్ అనేది ఎంత పెద్ద మొత్తాను? 40,000 క్యాష్, 10 తులాల బంగారం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. స్థలాల కేటాయింపుపై బుధవారం రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నూతన జిల్లాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి, దీనిని దృష్టిలో పెట్టుకుని స్థలాల కేటాయింపును వేగవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అనుకూలంగా ఉన్న ప్రభుత్వ స్థలాలని వెంటనే గుర్తించి వాటిని నిర్మాణాలకు కేటాయించాలని మంత్రి సూచించారు. ఇక నూతన జిల్లాల్లో సేవలు అందించాల్సిన సమయం వచ్చిందని, ఇందుకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ వేగవంతం చేయాలన్నారు. కార్యాలయ ఏర్పాటుతో పాటు సిబ్బంది కేటాయింపును సకాలంలో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ భండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీసీఓ లక్ష్మీనారాయణ, డిఆర్ఓ భాస్కర్తో పాటు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడలో నూతనంగా నిర్మించిన ఎంపీటీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఇటీవలే కురిసిన వర్షాలకు నిండిన చెరువుకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించి పంటల్ని సకాలంలో వేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం గురుపూజ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. నాలా నిర్మాణపు పనుల్ని వేగవంతం చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. న్యూటౌన్లో చేపడుతున్న నాలా మరమ్మతుల పనుల్ని బుధవారం ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధ్వాన్నంగా మారిన పట్టణ రహదారిని సుందరంగా తీర్చబోతున్నామని ఆయన అన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నాలా నిర్మాణపు పనుల్ని వేగవంతం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. న్యూటౌన్ అనంతరం కలెక్టరేట్ గేట్ ముందు మరమ్మతుల పనుల్ని చేపట్టిన ప్రధాన రహదారిపై మురికి నీరు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామీణ స్థాయిలో విద్యాభివృద్ధికి ఎస్ఎంసీ కమిటీలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి. అక్రమ కట్టడాలపై కొరడా చూపించిన మున్సిపల్ శాఖ. పాలమూరు పట్టణంలోని వీరన్నపేటలో తొలగింపు పనులు చేపట్టిన అధికారులు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని వెల్లడి. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ఎన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఎన్ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.